అవకాశానికి వచ్చిన అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మాఘ పౌర్ణమి శుభముహూర్తం. ఆ శుభదినాన శుభముహూర్తంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలు పోవడానికి సిద్ధమవుతున్నాం. ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, బాధితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం. అదే మాదిరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం, పార్టీ నాయకులు మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు, 100 సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడుంది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాన్ని తగిన సమయంలో తీసుకుంటాం. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏదైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం. అదే మాదిరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు. అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి అయితే విజ్ఞప్తి చేస్తున్నాం. ముహూర్తంలో రేపు ముందు మేము క్యాండిడేట్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన డీటెయిల్స్ అని మాట్లాడతాం. ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా. మొదటి విడతగా 94 సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నా, ఇది మీకు పంపిస్తాను. మీ అందరూ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మాట్లాడతాం. ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాం. జనసేన